అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఉత్సవాలు గురువారం జరిగిన పూజలతో ముగిశాయి. ప్రధానంగా స్వామివారు 4 రోజుల పాటు భక్తులకు రుద్రభైరవ అలంకారంలో దర్శనమిచ్చారు. తొలి రోజు నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజారి ధనుంజయ ఆచార్య ఆధ్వర్యంలో స్వామివారికి తొలిసారిగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఇటీవల భక్తులు ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి అందించడంతో జయంతి ఉత్సవం సందర్భంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆలయం వద్ద ప్రారంభమైన స్వామివారు ఊరేగింపు తేరు బజార్ అంజుమాన్ సర్కిల్ కళాజ్యోతి గాంధీనగర్ కదిరి గేట్ మీదుగా తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. గ్రామోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మాండంగా జరిగాయి. ధర్మవరంలోని శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి ఆలయంలో జయంతి సందర్భంగా వేలాది మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ అలాగే తొలిసారి గ్రామోత్సవం కూడా చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ప్రతి అమావాస్యకి అష్టమికి పౌర్ణమికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ప్రతి దోష నివారణకి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ వెలిసి ఉన్న కాలభైరవ స్వామి చాలా మహిమ. ఇక్కడ అమావాస్యకి ఉన్నానికి అష్టమి రోజు చాలా వైభవంగా పూజ జరిగిస్తుంది.